Hello everyone, I am Dr. Girija Radappa, consultant endocrinologist, Manipal, Vijayawada. So May 25th, World Thyroid Day ga celebrate chesukuntunnam manu. So enduku celebrate chesukuntunnam ante thyroid awareness kosam. So international ga so thyroid cases chala ekkuva ayipoyini, then complications ekkuva ayipoyini, sarina treatment lekapothani awareness kosam World Thyroid Day in May 25th every year celebrate chesukuntaru. Dani sandarbhanga nenu thyroid ki sambandhinchi konni mukhyamaina vishayalu cheptanu. Thyroid anedi చాలా మంది కామన్ అయిపోయింది ఇప్పుడు, ఫీమేల్స్లో ఎక్కువ, మేల్స్ కంటే కూడా. ఫస్ట్ థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది బటర్ఫ్లై షేప్లో ఇక్కడ ఒక మనకు గ్రంథి ఉంటుంది, ఈ గొంతులో ఉంటుంది, గొంతు పైన. దీని నుంచి హార్మోన్స్ వస్తాయి, T3, T4, TSH అనే హార్మోన్స్ వస్తాయి. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ రెండు రకాలు ఉంటుంది. సో హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు, హార్మోన్స్ తక్కువ ఉత్పత్తి అయితే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజం అనేది కామన్. సో హైపర్ థైరాయిడిజం అనేది రేర్గా వస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి సడన్గా బరువు పెరిగిపోవడాలు, కాళ్ళు చేతులు వాపులు రావడాలు, సో మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, ఆడవాళ్ళకైతే ఋతు సమస్యలు, అట్లాగే ఆకలి లేకపోవడం, తినకపోయినా బరువు పెరుగుతారు, మేమేం తినట్లేదైనా బరువు పెరుగుతూ ఉంటాయి, బద్ధకంగా ఉండడం, బాగా ఎక్కువ నిద్రపోవడం, చర్మం డ్రైగా అయిపోవడం, అట్లాగే మెమరీ కాన్సన్ట్రేషన్ అవన్నీ దెబ్బతినడం, హైపోథైరాయిడ్ అట్లా. హైపర్ థైరాయిడిజం పేషెంట్లు సడన్గా బరువు తగ్గిపోతారు, దీనికి ఆపోజిట్ అనమాట. సో బరువు తగ్గిపోవడం, గుండె దడ, చేతులు వణుకు, బాగా చెమటలు ఎక్కువ పోయడం, ఆందోళన కారణంగా ఉండడం, విరోచనాలు అవుతాయి, ఒక్కొక్కరికి రోజు 10-15 విరోచనాలు అవుతుంటాయి. సో ఇవన్నీ లక్షణాలు ఉంటే కనుక మనం థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. సో ఇవన్నీ లక్షణాలు లేకపోయినా కూడా థైరాయిడ్ ఉంటుంది, దాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. సో అది కనిపెట్టడం ఎలా, అందుకనే కొన్ని గైడ్లైన్స్ వచ్చి 35 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళందరూ 5 ఏళ్ళకు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. అట్లాగే ఆడవాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డకి థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా లేకపోతే బిడ్డ ఎదుగుదల లేకపోవడము, సో వాళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ వీక్ ఉంటారు, దాన్ని కంజనిటల్ హైపోథైరాయిడిజం అంటాం. అలాగే పొడుగు పెరగరు, షార్ట్ స్టేచర్ అంటాం. సో ఇవన్నీ చిన్నపిల్లల్లో వచ్చే థైరాయిడ్ లక్షణాలు. పెద్ద అయ్యాక థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం, ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఇవన్నీ థైరాయిడ్ సంబంధించిన లక్షణాలు. ఇవన్నీ మనం ముందుగానే పసిగట్టి ట్రీట్మెంట్ చేస్తే కనుక థైరాయిడ్ కాంప్లికేషన్ లేకుండా మనం బయటపడదు. ముందుగా పసిగట్టే థైరాయిడ్ అనేది చిన్న జబ్బు, మనం సరిగ్గా పసిగట్టకుండా టెస్టులు చేయించుకోకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఒకసారి కాంప్లికేషన్లతో మనకి ప్రాబ్లం అవ్వదు. అట్లాగే థైరాయిడ్ హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం కాకుండా థైరాయిడ్ వాపులు ఉంటాయి, గైటర్స్ అంటాం. సో ఈ గైటర్లు అనేవి 90% బినైన్. బినైన్ అంటే క్యాన్సర్ కావచ్చు. చాలా మంది ఏంటంటే థైరాయిడ్ గడ్డలు రాగానే భయపడిపోతారు, అమ్మో క్యాన్సర్ వచ్చేస్తున్నాయి, కానీ 90% అవి క్యాన్సర్ గడ్డలు కాదు. సో అవి ఎట్లా తెలుస్తుంది అంటే, సో ఎండోక్రైన్ సంప్రదిస్తే అల్ట్రాసౌండ్ నెక్ అని ఉంటుంది, అట్లాగే థైరాయిడ్ ప్రొఫైల్ అని బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ అల్ట్రాసౌండ్ నెక్ ఆధారంగా దాని సూది పరీక్ష చేస్తాం, ఎఫ్ఎన్ఏసీ అని. ఆ ఎఫ్ఎన్ఏసీలో అది నార్మలా లేదా క్యాన్సర్ ఇస్తుందనే తెలుస్తుంది. థైరాయిడ్ గడ్డలు 90% క్యాన్సర్ గడ్డలు కావు. అట్లాగే థైరాయిడ్ క్యాన్సర్ 5% థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఆ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేసి ఆ గ్రంథి తీసేయడం, దాని తర్వాత వాళ్ళకి దానికి సంబంధించి కీమోథెరపీ ఇవ్వడం, రేడియో అబ్లేషన్ అంటాం అవి ఇవ్వడం, ఇవన్నీ చేస్తాం అనమాట. థైరాయిడ్ మెయిన్ గా ఈ క్యాన్సర్ లేకపోతే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఇంకోటి థైరాయిడ్ ఎయిటిస్ అని ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ కి ఇన్ఫ్లమేషన్ అంటుంది, ఇన్ఫెక్షన్ ద్వారా ఒక్కోసారి థైరాయిడ్ గ్లాండ్ కొంచెం వాచి నొప్పి, గొంతు నొప్పి రావడం, లేక థైరాయిడ్ కూడా బ్లడ్ లో తేడా వస్తుంది, అది టెంపరీ. కొన్నాళ్ళు ఆగితే మందులు వాడకపోయినా అది నార్మల్ ఉంది. సో ఇవన్నీ మీరు సంప్రదిస్తే టెంపరీగా వచ్చిన థైరాయిడ్ ప్రాబ్లమా లేదా పర్మనెంట్ గా వచ్చే ప్రాబ్లమ్ అనేది డిసైడ్ చేసి దానికి మందులు ఇస్తాం. అట్లాగే థైరాయిడ్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. ఒకసారి మనం థైరాయిడ్ కనుక వస్తే కనుక టెంపరీ కొన్నాళ్ళు మందులు వాడి నార్మల్ అవగానే ఆపేయచ్చు అని, తప్పది. థైరాయిడ్ ఒకసారి వచ్చింది అంటే లైఫ్ లాంగ్ మందులు వాడాల్సింది. ఎవరికి మందులు ఆపేస్తామంటే ఇంత చెప్పినట్టు టెంపరీ థైరాయిడ్ వస్తుంది కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల, వాళ్ళకి కానీ లేదా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం. కొంతమంది థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్ చాలా తక్కువ మాత్రమే డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ లో తక్కువ డోసెస్, వాళ్ళు తక్కువ డోస్ లో ఉన్న వాళ్ళు టాబ్లెట్లు ఆపేసినా వాళ్ళకి ఏం కాదు. థైరాయిడ్ ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వాడాల్సిందే టాబ్లెట్. మధ్య మధ్యలో టెస్ట్ చేసి దాని ప్రకారం డోస్ అడ్జస్ట్ చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ 2 నెలలకు ఒకసారి టెస్ట్ చేస్తాం. ఒకసారి థైరాయిడ్ కంట్రోల్ వచ్చిన తర్వాత 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి డోస్ అదే వాడాలా, తగ్గించుకోవాలా, లేకపోతే పెంచుకోవాలా అని చెప్పి చూసుకోవాలి. సో ఈ విధంగా మనం రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉంటే థైరాయిడ్ అనేది చాలా చిన్న వ్యాధి, థైరాయిడ్ కాంప్లికేషన్ లేకుండా ఆనందంగా ఆరోగ్యవంతంగా జీవించవచ్చు.